హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఇప్పుడు ఏదైతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయో, ఆ ఎలక్షన్ గురించి ఒకటి రెండు మూడు కాదండి, కొన్ని పదుల సంఖ్యలు అయితే కనుక సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఏంటి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు, ఈ పార్టీ గెలవబోతుంది, ఈ పార్టీ ఓడిపోతుంది, ఈయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఈయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అయితే కనుక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సర్వేలు అయితే కనుక ప్రకటిస్తున్నాయండి. కాబట్టి సర్వేలు అన్నీ ప్రామాణికంగా తీసుకోవచ్చా అంటే కొన్ని సర్వేలని ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సర్వేల గత చరిత్ర చూస్తే కనుక అవి చేసినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా 100% జరిగింది కాబట్టి ఈ సర్వే ఖచ్చితంగా జరుగుతుంది అని అయితే మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే కనుక తీసుకోవచ్చు అండి. నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ మధ్యలోనే రీసెంట్గా వచ్చిన సర్వే ఏదైతే ఉందో, రైస్ సంస్థ చేసినటువంటి సర్వే, ఆ సర్వే రిపోర్ట్ చాలా ఆసక్తికరంగా ఉందండి. కాబట్టి దాని గురించి మీకు వీడియో చేయాలి, ఆ విషయాలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఆసక్తికరమైన వీడియోలు, ఎలాంటి పొలిటికల్కి సంబంధించినటువంటి పొలిటికల్ అనాలిసిస్ వీడియోలు మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్దాం, కొండ బదలు కొట్టినట్టు. కాబట్టి ఈ రైస్ సర్వే సంస్థ చెప్పినటువంటి ఈ సర్వే ఏం చెప్పింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు చెప్పింది, ఒకసారి నేను మీ ముందుంచబోతున్నాను. ఇది నేను చేసిన సర్వే కాదండి, రైస్ అనే సంస్థ చేసినటువంటి సర్వే. ఆ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, జిల్లాల వారీగా. విచిత్రం ఏంటంటే జిల్లాల వారీగా చేసినటువంటి సర్వేలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది చెప్పబోతున్నాను. మనం చూసుకున్నట్లయితే కనుక హిందూపురం తీసుకున్నట్టయితే కనుక 2 సీట్లు వైసీపీకి, 2 సీట్లు అలయన్స్కి, అంటే టీడీపీ జనసేనకి 2 సీట్లు వస్తాయి. 2 సీట్లు వైసీపీకి, 2 సీట్లు టీడీపీకి జనసేనకి కూటమికి వస్తాయి. కాబట్టి 3 సీట్లలో మాత్రం హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగుతుందండి. అలాగే అనంతపురం జిల్లాను చూసుకున్నట్టయితే కనుక 1 సీటు మాత్రమే వైసీపీకి వస్తుంది, అలాగే 3 సీట్లు మాత్రం టీడీపీ జనసేన కూటమికి వస్తాయి. అలాగే ఇంకొక 3 సీట్లలో గట్టి పోటీ, చాలా టఫ్ ఫైట్ అయితే కనుక ఇవ్వగలుగుతుంది. అలాగే నంద్యాలలో చూస్తున్నట్టయితే కనుక 1 సీటు వైసీపీకి, 1 సీటు టీడీపీ జనసేన కూటమికి, 5 సీట్లలో మాత్రం హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగుతుందండి. అలాగే కర్నూలు చూసుకున్నట్టే కనుక 3 సీట్లేమో వైసీపీకి, అలాగే టీడీపీ జనసేనకి 1 సీటు, గట్టి పోటీనిచ్చే సీట్లు మాత్రం 3. రాజంపేట చూసుకున్నట్లయితే కనుక 2 సీట్లేమో వైసీపీకి, 2 సీట్లేమో టీడీపీ జనసేన కూటమికి, 3 సీట్లు మాత్రం గట్టి పోటీ, అంటే హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుంది. అలాగే కడప చూసుకున్నట్లయితే కనుక, కడప జిల్లా చూసుకున్నట్లయితే కనుక 4 సీట్లేమో వైసీపీకి, ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి అసలు సీట్లే రాలేదు. తర్వాత గట్టి పోటీ అయితే కనుక 3 సీట్లు మాత్రం హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. అలాగే తిరుపతి చూసుకున్నట్లయితే కనుక 2 సీట్లేమో టీడీపీ జనసేన కూటమికి, 2 సీట్లేమో వైసీపీకి, అలాగే 3 సీట్లలో మాత్రం గట్టి పోటీ అయితే కనుక ఉండబోతుంది. అలాగే చిత్తూరు చూసుకున్నట్లయితే కనుక 2 సీట్లు వైసీపీ పార్టీకి, అలాగే 4 సీట్లు టీడీపీ జనసేన కూటమికి, 1 సీటు మాత్రం హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగబోతుంది. నెల్లూరు చూసుకున్నట్లయితే కనుక 1 సీటు వైసీపీకి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నెల్లూరులో గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం క్లీన్ స్విప్ చేసిందండి, క్లీన్ స్విప్. కాబట్టి అలాంటి క్లీన్ స్విప్ చేసిన ప్రాంతంలో కూడా నెల్లూరులో ఈసారి 1 సీటే రాబోతుందండి ఈ సర్వే సంస్థ. అలాగే 4 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయి, 2 సీట్లు మాత్రం హోరాహోటీ పోటీ ఉంటుందనేది. మళ్ళీ చెప్తున్నాను, ఈ సర్వే నేను చేసింది కాదు, ఏదైతే రైజ్ అనే సంస్థ ఉందో ఆ సర్వే చేపట్టిన సర్వేలో అవి ప్రకటించిన ఫలితాలు ఇవి. అలాగే ఒంగోలులో 1 సీటు వైసీపీకి, 1 సీటు టీడీపీ జనసేన కూటమికి, అలాగే 5 సీట్లు హోరాహోరీ పోటీ అయితే కనుక, ఇన్ని టఫ్ అయితే కనుక ఉండబోతుంది. బాపట్లలో 2 సీట్లు వైసీపీకి, 4 సీట్లు టీడీపీ జనసేన కూటమికి, 1 సీటు మాత్రం హోరాహోరీ పోటీ అయితే కనుక ఉండబోతుంది. అలాగే నర్సరావుపేటలో అసలు వైసీపీకి 1 సీటు కూడా రా, ఏంటి 7 సీట్లు ఉంటాయి నర్సరావుపేటలో, 1 సీటు కూడా వైసీపీకి రాదు. అలాగే టీడీపీ జనసేన కూటమికి మాత్రం 4 సీట్లు వస్తాయి. 3 సీట్లలో మాత్రం వైసీపీ టీడీపీ జనసేన కూటమి మాత్రం హోరాహోరీగా పోటీ అయితే జరగబోతుంది అని అయితే కనుక సర్వే సంస్థ చెప్తుందండి. గుంటూరు కూడా సేమ్ అంతే, 1 సీటు కూడా వైసీపీకి రాదు, 3 సీట్లు మాత్రం టీడీపీ జనసేన కూటమికి వస్తాయి. మిగిలిన
ఏదైతే 4 సీట్లు ఉన్నాయో దాంట్లో మాత్రం హోరాహోరీ పోటీ జరుగుతుంది అని అంటుంది. మచిలీపట్నం కూడా సేమ్ అంతే, ఒక సీటు కూడా మచిలీపట్నంలో రాదు 7 సీట్లకి వైసీపీకి. కానీ టీడీపీ జనసేనకు మాత్రం మచిలీపట్నానికి 4 సీట్లు వస్తాయి, 3 సీట్లు మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుంది ఇరు పార్టీల మధ్య. విజయవాడ కూడా ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఒక్క సీటు కూడా వైసీపీకి రావటం లేదు, రాదు. 4 సీట్లు మాత్రం టీడీపీ జనసేన కూటమికి కన్ఫామ్గా వస్తాయి, 3 సీట్లు మాత్రం వీళ్ళిద్దరికీ పక్కాగా. ఏదైతే టఫ్ ఫైట్ ఉందో ఆ టఫ్ ఫైట్ జరగబోతుంది అనేది కానీ చెప్పడం జరిగింది. నర్సాపురం కూడా సేమ్ అండి, వైసీపీకి నర్సాపురంలో ఉన్నటువంటి 7 సీట్లలో వైసీపీకి 1 సీటు కూడా రాదు అది సర్వే సంస్థ చెప్తుంది. అంతేకాదు టీడీపీ జనసేన కూటమికి 5 సీట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి, ఇంకా మిగిలిన 2 సీట్లలో టీడీపీ జనసేన కూటమి అలాగే వైసీపీ కూటమి పట్టుపట్టుగా దెబ్బాదెబ్బాగా అయితే కనుక హోరాహోరీ పోటీ జరగబోతుంది అనేది చెప్తుంది. ఏలూరులో కూడా అంతే, 7 సీట్లకు గాను ఏలూరులో 1 సీటు కూడా వైసీపీకి రాదు, కాబట్టి 3 సీట్లు మాత్రం టీడీపీ జనసేన కూటమికి వస్తాయి, అలాగే 4 సీట్లలో హోరాహోరీ పోటీ వస్తుంది. ఈ హోరాహోరీ పోటీలో 4 సీట్లు మళ్ళీ వైసీపీకి ఎన్ని వస్తాయో తెలియదు. అలాగే అమలాపురంలో కూడా వైసీపీకి 1 సీటు కూడా రావడం లేదు, టీడీపీ జనసేన కూటమికి మాత్రం 6 సీట్లు వస్తాయి, అలాగే 1 సీటు మాత్రం హోరాహోరీ పోటీ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి, ఇక్కడ వైసీపీకి 1 సీటు కూడా రాదన్నారు, పోటా పోటీకి ఏమో 5 సీట్లు అన్నారు కదండీ, అవి కన్ఫర్మ్ ఏ పార్టీకి చెందినటువంటి సీట్లు అనమాట. ఎవరు గెలుస్తారో తెలియదు ఆ ప్రాంతాల్లో, కాబట్టి గట్టి పోటీ అయితే ఉంటుంది, కాబట్టే హోరాహోరీగా పోటీ పడి ఆ స్థానాలు ఎవరికి వెళ్తాయో తెలియదు, కాబట్టి వైసీపీకి వచ్చిన ఆశ్చర్యపోవడం అసలు. అలాగే అమలాపురం ఇక్కడ కూడా 1 సీటు కూడా రాదు, 6 సీట్లలో టీడీపీ జనసేన అలయన్స్ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గెలుచుకుంటారు, 1 సీటు మాత్రం ఏంటి హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. కాకినాడ కూడా అంతేనండి, 1 సీటు కూడా వైసీపీకి రాదు, టీడీపీ జనసేన కూటమికి 5 సీట్లు వస్తాయి, 2 సీట్లు మాత్రం హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. ఇది నేను చెప్పే సర్వే కాదు, రైస్ సంస్థ చెప్పిన సర్వే. తర్వాత రాజమండ్రిలో 1 సీటు మాత్రం వైసీపీకి వస్తుంది, టీడీపీ జనసేన కూటమికి 2 సీట్లు వస్తాయి, అలాగే 4 సీట్ల మధ్య మాత్రం గట్టి పోటీ అయితే ఉంటుంది. అనకాపల్లి చూసుకున్నట్లయితే కనుక 1 సీటు మాత్రం వైసీపీకి వస్తుంది, అలాగే 3 సీట్లు టీడీపీ జనసేన ఏదైతే అలయన్స్ ఉందో దానికి మాత్రం 3 సీట్లు వస్తాయి, ఇంకొక 3 సీట్లు ఉన్నాయి కదండి, ఆ 3 సీట్లు మాత్రం వీళ్ళిద్దరూ హోరాహోరీ పోటీ అయితే కానీ జరుగుతుంది. ఈ 3 సీట్లు ఏ పార్టీకి వెళ్తుందో ఇంకా తెలియలేదు అనమాట. కాబట్టి విశాఖపట్నం చూసుకున్నట్లయితే కనుక వైసీపీకి ఈసారి విశాఖపట్నం నుంచి 0 అండి, 1 సీటు కూడా రాదు, టీడీపీ జనసేన కూటమి మాత్రం 5 సీట్లు పట్టుకెళ్ళిపోతుంది, అలాగే 2 సీట్ల మధ్య గట్టి పోటీ అయితే కనుక జరగబోతుంది అనేది కనుక రైస్ సంస్థ చెప్తుంది. అరకు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అరకు జిల్లా ఉందో ఆ జిల్లా నుంచి 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుంది, వైసీపీ 5 సీట్లు పట్టుకెళ్ళిపోతుంది, టీడీపీ జనసేనకి అరకు నుంచి 1 సీటు కూడా రాదు, 2 సీట్ల మధ్య మాత్రం ఏంటి హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది అని సంస్థ తెలియజేసింది. విజయనగరం చూస్తే 1 సీటు కూడా వైసీపీకి రాదు, టీడీపీ జనసేన కూటమికి మాత్రం 3 సీట్లు వస్తాయి, ఈ 3 సీట్లు టీడీపీ జనసేన కూటమికి వెళ్తే మిగిలిన 4 సీట్లు ఏవైతే ఉన్నాయో 4 సీట్ల మధ్య వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మాత్రం గట్టి పోటీ అయితే జరుగుతుంది అనేది కనుక సంస్థ తెలియజేస్తుంది. శ్రీకాకుళం చూసుకున్నట్టు కనుక వైసీపీకి 0 అంటే 1 సీటు కూడా రాదు, అలయన్స్కి 3 సీట్లు వస్తాయి, మిగిలిన 4 సీట్లలో పోటా పోటీ హోరైతే కనుక జరుగుతుందండి. చూసారు కదండి, ఇది రైస్ సర్వే సంస్థ తెలిపినటువంటి ఫలితాలు, మనం చేసింది కాదు. ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఏంటి వైసీపీకి 28 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 74 సీట్లు, అలాగే పోటా పోటీగా ఉన్న సీట్లు 73 సీట్లు. ఈ రకంగా చూస్తుంటే విన్నింగ్ ఎవరో మీకు అర్థమైపోవచ్చు. చూస్తున్న మీరందరూ కూడా మీ కామెంట్ని తెలియజేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.